భారతీయ జనతా పార్టీ నాయకులు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు, ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. చూడాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మంచి పర్ఫార్మెన్స్, ఇది మోదీ మీద, అమిత్ షా గారి మీద, భారతీయ జనతా పార్టీ యొక్క పాలసీల మీద, విధానాల మీద ప్రజల, ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని ఇది మనకు ముందుకు తీసుకుపోతుంది. పక్కగా దానికి స్పష్టంగా ఇది నిర్దేశం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రైట్, ఇది భారతీయ జనతా పార్టీ నాయకులు రియాక్ట్ అవుతూ చెప్తున్నటువంటి మాట. విద్యాసాగర్ గారు, ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, అలాగే రామచంద్రరావు ఎమ్మెల్సీ వారు రియాక్ట్ అవుతూ చెప్తున్నటువంటి మాట. మూడ్ ఆఫ్ ది అవర్ అయితే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఉంది అన్నది వారి వాదన. రైట్, చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నట్టు, ఇంతకుముందు వారు ఢిల్లీ శాఖ అధ్యక్షుడు వారు మాట్లాడుతూ 325 మా కోట్లకు పడ్డాయి అనేది ఒకటైతే ట్వంటే కదా జనరల్గా, అంటే సిటీలో అర్బన్ ఓటింగ్ జనరల్గా ప్యాటర్న్ గమనిస్తుంటే ఆ రోజు సెలవు, ఏ రోజు ఆఫీస్ పోయేది, వాళ్ళు ఒకరోజు అనగా ఇంట్లో కూర్చుందాం అనేటువంటి ఒక యాటిట్యూడ్, ఓటింగ్ అంత సీరియస్గా తీసుకుపోకపోవడం అనేటువంటి ఒక మూడు, ఇవన్నీ గమనించిన తర్వాత కొంత పుష్ చేస్తే కానీ వాళ్ళు వెళ్ళరు. మనకు జరిగింది కాబట్టి కొంత నెంబర్ పెరుగుతుంది, అది బీజేపీకి ఉంది ధీమా. ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం నాకు తెలిసి 2 lakhs కనుక ఓట్ పోల్ అయితే 12 lopu రిజల్ట్ ఇచ్చేయాలి మురళి గారు. కానీ ఈ రాష్ట్రంలో, తెలంగాణలో కూడా రాత్రి 9 గంటల వరకు జరిగింది. మనోడు ఇంకా ఆశతో ఉన్నది ఏంటంటే ఇంకా డిలే, 5వ రౌండ్ వరకు వేచి చూడండి. ఢిల్లీలో అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడతాయి, ఇది మనోజ్ తివారి గారు ఇచ్చినటువంటి ప్రకటన. డిలే అనేది అనుమానాలకు తావిస్తుంది. జీవన్ రెడ్డి గారు ఉన్నారు కదా, జీవన్ రెడ్డి గారి ఫస్ట్ రిజల్ట్ తెలంగాణలో 12 o'clock ఇచ్చిండు, సర్టిఫికెట్ కూడా ఇచ్చిండు. దయాకర్కి ఎందుకు 9? అదే రౌండ్స్, అవే ఓట్లు, 9 రాత్రి 9:30 డిక్లేర్ చేసిండ్రు, ఎందుకు డిలే అవుతున్నది? అంటే బీజేపీకి నెంబర్ పెరిగితే మళ్ళీ ఈవీఎంల మీద ఆరోపణ చేయడం. ఐ వాంట్, నేను ఫస్ట్ దానికి స్టిక్ ఆన్ అయి ఉంటా, యాప్ గెలవబోతున్నది. ఇంకేది, వాళ్ళు ఎంత పాపం, ఏంటంటే వాళ్ళకి ఆశ ఉంటుంది, ఉండనియండి. నేనైతే కంగ్రాచులేషన్స్ ముందే చెప్పిన, అట్లా అని చెప్పేసి మీరేదో మ్యాచ్ ఫిక్సింగ్తో అనేది కాదు, గెలుపుని ఎప్పుడైనా సరే మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఏ రకంగా గెలుపు రియాక్ట్ అయితే క్లోజ్ చేద్దాం. మనోజ్ తివారీ గారు చేస్తున్న ప్రకటన మీకు ఆందోళనకరంగా, 27 నియోజకవర్గాలలో దాదాపుగా 1000 ఓట్ల కంటే తక్కువలోనే ఉంది ఆప్ లీడ్ సార్. క్లియర్గా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక్కొక్కసారి ఒక రౌండ్ లో 50 నుండి 55 సీట్లకు పైగానే ఆప్ అక్కడ గెలవబోతుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇంకో 1 hour చూసినా, 2 hours చూసినా, అంతిమంగా లాస్ట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయినా కూడా 3 o'clock తర్వాత పడినటువంటి ఓటింగ్, అది ముఖ్యంగా ఉదయం అంతా కూడా కేజ్రీవాల్ గారి క్రేజ్ మీద నడిచినటువంటి ఓటింగ్ అదంతా ఓకే, కానీ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్యలో పోలేనటువంటి ఓటింగ్, మాకు అనుకూలమైన ఓటింగ్ అనేది బీజేపీకి ఉన్నటువంటి ఒక ధీమా. మాధవ్ గారు మొదటి నుంచి అదే ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు, ఇప్పుడు ఆయన తివారీ గారు కూడా అదే మాట చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. మధ్యాహ్నం తర్వాత ఏదైతే పోల్ అయిందో, 3కి ముందు మనకు 30% లోపే ఉంది, 3 తర్వాత నుండి 6 వరకు 32% మనకు పెరిగింది ఉంది. అందులో కూడా ఆపి కూడా ఓటేసే వాళ్ళు ఉన్నారని మేము కూడా అదే ధీమా వ్యక్తం చేస్తున్నాం. అది వాళ్ళ ఒక అభిప్రాయం. ఏ అభిప్రాయం ఏదైనా ఇప్పటికైనా బీజేపీ కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్పగలగాలి. మనోజ్ తివారీ గారు అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా ఆయన అయితే సిద్ధంగా ముందుగా ఒప్పుకోలేకపోతారు. మీరు ఎన్నికల్లో అక్కడ ప్రచారం చేశారు, ఢిల్లీలో పార్టిసిపేట్ చేశారు, మీకైతే ఆ కరెంట్ ఉందా? సో తప్ప మారిపోతుంది, మార్పు అనేది ఏముండదు. 55 సీట్లకు పైగానే ఆప్ ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాం. అది 2 గాని 3 గాని మురళి గారు, ఇవాళ సంస్థాగతంగా మేము అక్కడ నిర్మాణం చేసుకుంది ఏంటి అని అంటే, ఓటింగ్ పర్సంటేజ్ పెరగాల్సిన అవసరం ఉంది. సిటిజన్స్ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్గా ఉండాలి, వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకనే 3 o'clock తర్వాత నుంచి మా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మీరు వచ్చి ఓటేయండి అని ప్రతి ఒక్కరిని డ్రైవ్ చేసి ఓటేయించిన పరిస్థితి. సో డెఫినెట్గా ఆ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు మాకు పాజిటివ్గా ఉంటుంది అనేది, దట్ ఈస్ వాట్ వీ బిలీవ్ ఇన్. Let us wait till the final results come, Murli gar. We are very hopeful that we'll get a very much better result than this. దీని తర్వాత జరగపోయే పరిణామాల్లో బీజేపీ గెలిస్తే ఏమో మనం ఏమి ఈర్షపడేటోళ్ళం ఏం కాదు మురళి గారు, కానీ ఇక్కడ క్లియర్గా యాంటీ బీజేపీ ఓట్ అయితే పోలరైజ్ అయింది అనేది నాకు అర్థమైంది. వాళ్ళు ఏదో చేయబోయినరు, కానీ ఢిల్లీ ప్రజలు చాలా విజ్ఞతతో, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారని బాబాయ్ అన్నట్టుగానే, ఇప్పటికైనా నేనేమంటున్నా అంటే పార్టీల్ని ఓడగొట్టడం రాజకీయం కాదు, ప్రజల్ని గెలవడం రాజకీయం.
అది భాజపా ఇప్పటికైనా మా మీద ఉన్న ద్వేషాన్ని ప్రజల మీద పెంచుకోకుండా నా యొక్క విజ్ఞప్తి. అల్టిమేట్ గా ఇంకా ఫలితం రావడానికి అయితే కొంత సమయం ఉంది. తుది ఫలితం రావడానికి భారతీయ జనతా పార్టీకి ఇప్పటికీ ఇంకా హోప్ ఉంది. ఖచ్చితంగా మెజారిటీ నెంబర్ మేము గెలుచుకుంటాము అనేటువంటి ధీమా. మధ్యాహ్నం 3 గంటల తర్వాత చాలా సానుకూలమైనటువంటి ఓటింగ్ మా వైపు పడింది అన్నది బీజేపీ ఢిల్లీ నాయకత్వం చెప్తున్నటువంటి మాట.